ఈ వేదిక మీద అగ్రతారలు ఉన్న విషయం మనందరికీ తెలుసు. పెద్దలు మురళీమోహన్ గారు, శ్రీకాంత్ గారు, ఆ విధంగానే దామోదర్ ప్రసాద్ గారు, రాజా గారు, ఉత్తేజ్ గారు, ఈ సినిమాలో ఇప్పటి వరకు మనం చూసాం టీజర్లో చాలా అద్భుతంగా నటించినటువంటి వాసుదేవ్ గారు, రీతు గారు అందరు కూడా సినిమా అగ్ర నాయకుల ముంద నేను మాట్లాడడం పెద్దగా బాగుండదని అనుకుంటున్నాను. ఎందుకంటే అనేకమైన సినిమాల ద్వారా ఈ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి, ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా మురళీమోహన్ గారు ఇంత క్రియాశీలంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు చలనచిత్ర రంగాన్ని బతికించాలి, చిన్న చిత్రాల ద్వారా సందేశాత్మకమైనటువంటి చిత్రాలు సమాజానికి చాలా అవసరమని చెప్పి వారు దీవించడానికి రావడం, ఆ విధంగానే శ్రీకాంత్ గారు రావడం, ఉత్తేజ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు పెద్దలందరూ కూడా రావడం నిజంగా కూడా చాలా ఒక శుభ పరిణామం జరగబోతున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నా మిత్రుడు కమలేష్ హరీష్ గారు అన్న ఈ సిల్క్ శారీ పేరిట ఒక చిత్రాన్ని మేము తీస్తున్నాం, మీరు తప్పనిసరిగా రావాలి అన్నప్పుడు పెద్దలు మురళీమోహన్ గారు, శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత నా పాత్ర ఏముంటుంది? నేనేదో రాజకీయ సభల్లో మాట్లాడతాను కానీ సినిమా సభల్లో మాట్లాడడం అంటే వారి తర్వాత నేను ఎవరైనా చెప్తే లేదు, నథింగ్ డూయింగ్, మీరు రావాలని చెప్పినప్పుడు నేను రావడం. సిల్క్ శారీ అంటే పట్టు చీర, పుట్టింటి పట్టు చీర ఏమో అనుకున్నాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత క్రేజ్ దానిలో కనిపించింది. ప్రభు గారు వారంతా వివరించారు, పెద్దలంతా మాట్లాడారు. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, హీరో వాసుదేవ్ మాట్లాడుతూ హీరోయిన్ నాకు సంబంధించింది కాదు మా కోటేష్ గారికి సంబంధించిందని చెప్పి, అంటే ఎటువైపు పోతా ఉన్నాయి ఈ సమాజంలో అని, విలువలు ఏమవుతున్నాయని, అంటే మానవీయ విలువలు, సమాజంలో ఉన్నటువంటి పాత్రలు, వాటిని యథాతథంగా చిత్రీకరించే ప్రయత్నం తొలి ప్రయత్నంలోనే నాగేంద్ర చాలా గొప్పగా చూపించాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాజాన్ని ఉత్తేజపరచాల్సినటువంటి అవసరం, చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఈ మాధ్యమంలో ఉంటుంది. ఇది పరిస్థితి, నిర్ణయం మీరు తీసుకోండి, నిర్ణయం మన మీదనే ఉంది. విలువలకు వలవలు వెళ్తామా, విలువలను కాపాడుతామా, సమాజంలో ఉన్నటువంటి ఆనాడు పెద్దలు అందించినటువంటి వాటిని పట్టుకొని గొప్పగా బ్రతుకుదామా అనేటువంటి దాంట్లో సినిమాలంతా కూడా మన ముందు కళ్ళకు కట్టినట్టుగా యథాతథంగా యథార్థ సంఘటనలు మన ముందుంచే ప్రయత్నం సినిమా దర్శకులు, నిర్మాతలు చేస్తూ ఉంటారు. ఆనాడు చూసాం మనం, ఒక వారాల అబ్బాయిని చూసినప్పుడు లేదా అన్నదమ్ముల అనుబంధం చూసినప్పుడు మనం మురళీమోహన్ గారి యొక్క ఆ నటన కౌశలం, ఆ పాత్రలో జీవించినటువంటి తీరు, ఇప్పటి కూడా వారు పోతుంటే పెద్దవాళ్ళు వారాల అబ్బాయి అని చెప్పి పిలిచేటటువంటి పరిస్థితి, ఆ విధంగానే కట్గమ్ సినిమే కాకుండా అనేకమైనటువంటి తాజ్ మహల్ లాంటి సినిమాల్లో నటించినటువంటి శ్రీకాంత్ గారు ఒక సహజ నటుడుగా ఆయన నటిస్తున్నప్పుడు సహజత్వం ఉట్టిపడేటటువంటి విధంగా ఇవాళ శ్రీకాంత్ గారు నటించినటువంటి సినిమాలను చూశాము. ఆ విధంగానే రవిరాజా గారు ఒక కమెడియన్ యాక్టర్గా అద్భుతమైనటువంటి నటన కౌశలాన్ని, ఈరోజు కొత్త తరం, కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు చిన్న కథలు తీసుకొని చిన్న చిత్రాలు నిర్మిస్తున్నప్పుడు ప్రభు గారు చెప్పినట్టుగా ఆ చిత్రాలు తీసేటటువంటి కథాంశాలు సమాజాన్ని అత్యంత ప్రభావశీలంగా ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ తొలి ప్రయత్నంలోనే మా కమలేష్ హరీష్ గారు మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో ఎందుకంటే చిన్న చిన్న చిత్రాలే చాలా పెద్ద చిత్రాలుగా మారి పెద్ద దర్శకులుగా మారి 1000 మైళ్ళు పోవాలంటే మొదటి మైల్తోనే, ఒకటి మొదటి అడుగుతోనే ఆరంభం కావాలి. ఆరంభించడం గొప్పగా ఆరంభించారు, ఒక నిపుణత కలిగినటువంటి సాంకేతిక నిపుణులుగా, ఆ విధంగానే సంగీత దర్శకత్వం అందించినటువంటి వరికుప్పల యాదగిరి గారు కావచ్చు, డిఓపిగా ఉన్నటువంటి రాజేందర్ గారు కావచ్చు, ఎక్కడ కూడా సాంకేతిక వైఫల్యం టీజర్ చూసినప్పుడు కనిపించలేదు, చిత్రీకరణలో కనిపించలేదు, డ్యాన్స్లో కనిపించలేదు. నృత్య దర్శకులు కూడా అద్భుతమైనటువంటి నృత్య ప్రతిభను దీంట్లో కనపరిచినటువంటి తీరు చాలా గొప్పగా ఉంది. ఈ పరంపర కొనసాగాలి. మరీ ముఖ్యంగా పెద్దలు దామోదర్ గారు కావచ్చు,
ఇద్దరు శ్రీకాంత్ గారు, మురళీమోహన్ గారు ఇలాంటి చిత్రాలను ఈ విధంగా తీస్తున్నటువంటి చిత్ర నిర్మాతలను, దర్శకులను మీదైనటువంటి విశాల హృదయంతో ఎప్పుడు కూడా ఈ విధంగా దీపాలను కొనసాగిస్తే చలన చిత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నటులు, నటీమణులు, చాలామంది సాంకేతిక నిపుణులు వారు బ్రతుకుతో ఈ సమాజాన్ని బ్రతికించేటటువంటి రీతిలో, ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి సినిమాలు తీసేటటువంటి శక్తియుక్తమైనటువంటి ఒక గొప్ప అవకాశం ఈ సమాజంలో ఏర్పడుతుంది. కాబట్టి మీ అందరి దీవెనలు ఎప్పటికీ ఉండాలి. గొప్పగా నటించినటువంటి నటీ నటులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఉత్తేజ్ గారు అద్భుతమైనటువంటి నటుడుగా మన అందరికీ తెలుసు. ఆయన నటించినప్పుడు సహజంగా ఎలా డైలాగ్స్ మరి చూసి చెప్తాడో, అది వింటాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయనే స్వయంగా రాసుకొని మాట్లాడినట్టుగా నటించేటటువంటి నటుడుగా ఉత్తేజ్ గారు మనకు అనేక సినిమాల్లో కనిపించారు. కాబట్టి కొత్త నటులు, కొత్త నటీమణులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు చాలా చిత్రాలు చూసి ఆ చిత్రాల్లో ఉన్నటువంటి సాంకేతిక విలువలు, ఆ నట ఆ యొక్క అగ్రతారల యొక్క నటన కౌశలాన్ని కూడా తప్పనిసరిగా గమనించి మనదైనటువంటి నటన ప్రదర్శించినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పి మీ అందరికి కూడా సూచన చేస్తూ, సిల్క్ శారీ చిత్ర యూనిట్కు, దర్శకులకు, నటీనటులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి చిత్రాలను తప్పనిసరిగా సమాజం గౌరవించాలి, ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ సెలవు. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.